సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అనే నినాదాన్ని నమ్మి పాటిస్తూ భుజం మీద కండవా వేసినంత మంచి కట్ట కాలేంత వరకు నా తెలుగుదేశం జెండా నాతో పాటే రావాలని ఇక్కడికి వచ్చిన మన తెలుగుదేశ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి చెడుపై మంచి గెలిస్తే దుర్గాష్టం అంటారంట, కానీ ఈరోజు నిన్నటి నుంచి మహిళలను చూస్తున్నాం. ధర్మవరం మొదలైనప్పటి నుంచి మన ధర్మవరం దుర్గమ్మ గుళ్ళో దుర్గమ్మని తలపించేటట్టుగా అన్నతో అడుగులో అడుగు ముందుకేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న చెడుకి మేము సైతం అంటూ ముందుకొచ్చిన మా అక్కలందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. జై తెలుగుదేశం అనే నినాదంతో సింహగర్జనలు చేస్తూ ముందుకొస్తున్నా మా తెలుగుదేశ యువ సింహాలకు నమస్కారం తెలియజేస్తున్నాము. మరి నిరాశ నిస్పృహలతో నిండిపోయిన ఈ రాష్ట్రంలోని ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తూ ఇంకా ఉద్యమమే దీనికి సరైన మార్గం అని చెప్పి మనందరినీ ఉత్తేజపరుస్తూ మన గుండెల్లో ధైర్యం నింపుతూ మనకు ముందుకు నడిపించుకుంటూ వస్తున్న నారా లోకేష్ అన్నకు ఈ అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గం తరఫున మీకు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామన్నా. మరి యువగలం అనే పాదయాత్ర మొదలు పెట్టినప్పటి నుంచి 58 రోజులు పాటు ఆల్మోస్ట్ మన చిత్తూరు జిల్లా అనంతపురం జిల్లాకు వచ్చినప్పటి నుంచి అన్నకు ఎక్కడైనా ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతూ మీరంతా ముందుకు నడిపిస్తున్నందుకు ఆయన మనకేదో మేలు చేయగలుగుతారనే ఒక నమ్మకం పెట్టుకుని ఆయనతో పాటు ముందుకు నడుస్తున్నందుకు మీకందరికీ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అనంతపురం జిల్లా ఒకప్పటి నుంచి కంచుకోట కావచ్చు తెలుగుదేశం పార్టీకి, మనమందరూ కండువాలు వేసుకొని మనం ముందుకు రావచ్చు, కానీ నిన్నట మొన్నటి నుంచి చూస్తున్నా అతి సామాన్యమైన ప్రజలు కూడా బయటకు వచ్చి నారా లోకేష్ గారి వైపు ఒక ఆశగా మాకేదో మా బతుకుల్ని బాగుపరుస్తారనే విధంగా ఆయన వైపు చూస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా నారా లోకేష్ గారు చరిత్రను తిరగరాయబోతున్నారనే దానికి ఎటువంటి సంకోచం లేదు అని చెప్పి తెలియజేస్తున్నా. చరిత్ర తిరగరాయడం అని అంటున్నా ఎందుకంటే మన నాయకుడు ఆ రోజు నందమూరి తారక రామారావు గారు అప్పటికే స్వాతంత్రం వచ్చినప్పటికీ బడుగ బలహీన వర్గాల జీవితాల్లో స్వాతంత్రం అనేది లేకపోయా, కానీ మన అన్న నందమూరి తారక రామారావు గారు ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి మొదలు పెట్టారో ఆ రోజు నుంచి బడుగు బలహీన వర్గాల జీవితాల్లో స్వాతంత్రం వచ్చిందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. సామాజిక స్వాతంత్రం ఆయన తీసుకొని వస్తే ఈ రకంగా కాదు, ఆర్థికంగా మా కుటుంబాలు నిలదొక్కోవాలి, మా రాష్ట్రం నిలదొక్కోవాలి, నిలదొక్కుంటే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయనే ఆలోచనతో మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక కొత్త చరిత్రను సృష్టించి ఈరోజు అన్న వాస్తవంగా చెప్తున్న ధర్మవరం నియోజకవర్గం గురించి ఆలోచన చేసినట్లయితే దగ్గర 1000 నుంచి 1500 మంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఈ నియోజకవర్గంలో మాత్రమే ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. ఆ రకంగా తాతగారు గాని తండ్రి గారు గాని పెట్టిన చరిత్ర ఏదైతే ఉందో ఆ చరిత్రను తిరగరాసేటట్టుగా రాబోయే కాలంలో అభివృద్ధిలో కొత్త ఒరవడి సృష్టించేలాగా అన్న ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని చెప్పి నేను ఖచ్చితంగా ఆయన దగ్గర నుంచి ఆశిస్తున్నాము. మరి దాంతో పాటు ధర్మవరం అనంతపురం జిల్లా ధర్మవరం అంటే ఒకప్పటి నుంచి మీ కుటుంబానికి
అవసరమైతే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధమున్న కార్యకర్తలు ఈ జిల్లా నియోజకవర్గంలో ఉన్నారు. ఖచ్చితంగా అన్న నీ అడుగులో అడుగుడేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, నీతో పాటు నడవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే మరొకసారి మేము ప్రాణం పెట్టి తెలుగుదేశం జెండాని ఎగరేయడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకప్పటి నుంచి నందమూరి తారక రామారావు గారు ఆ రోజుట్లో ఈ ధర్మవరం ఈ రాయలసీమ అనంతపురం ప్రాంతాల్లో వాస్తవంగా చెప్పాలంటే ఇట్లాంటి మిత్త మధ్యాహ్నం పూట కూడా చిమ్మ చీకట్లు కలుముకునే పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో మిట్ట మనకు అర్ధరాత్రి కటిక చీకటిలో ఒక సూర్యుడు ఉదరించేలా చేశారు ఆయన పరిటాల రవీంద్ర అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. దేనికైనా నీ వెంట నేనుంటా, ముందుకు నడుగు. ఈ జిల్లాని ఈ నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ మీద ఉందంటూ ఆయన భుజం తట్టి ముందుకు నడిపించారు. ఆ రోజు నుంచి మేము తెలుగుదేశం పార్టీకి నమ్మకంగా మేము నిలబడుతున్నాం. మాతో పాటు కార్యకర్తలంతా కూడా ఏదేమైనా సరే తెలుగుదేశం జెండా కింద పడుకోకుండా వాళ్ళందరూ నిలబెట్టుకో ముందుకెళ్తున్నారు. కాబట్టి మా నియోజకవర్గం మీద మా జిల్లా మీద ఇప్పటికే మా జిల్లాకు చాలా చేశారు, చాలా ముందుకు నడిపించారు. ఇక రాబోయే కాలంలో కూడా ఆ ప్రేమ మీకు మా మీద ఏదైతే ప్రేమ ఉందో ఆ ప్రేమ తగ్గకుండా మీరు కూడా అదే రకంగా తాతగారు నాన్నగారు అట్ట చేశారో మీరు అదే రకంగా తీసుకెళ్లాలని చెప్పి కూడా నేను ఆశిస్తున్నాను. మరి దాంతో పాటు మామూలుగా మా ప్రాంతాల్లో వెనుకబాటు తరం వల్ల ఒకప్పుడు దారిదోపిడీలు జరిగేటివన్నా. దారిదోపిడీలు అంటే ఎవరైనా బండ్లు పోతే బండ్లు కొట్టేటోళ్ళు, లారీలు పోతే లారీలు కొడతాండ్రు, ఏం బా అంతే కదా. కానీ ఈరోజు మా దరిద్రం ఏంటంటే అన్న, దోపిడీ మా ఇసుక దోపిడీ జరుగుతుందన్న. అంటే దోపిడీ విధానం మారింది. దోపిడీ ఏం ఆగలా, ఈరోజు మా ఇసుక దోపిడీ చేస్తున్నారు, మా భూములు దోపిడీ చేస్తున్నారు, ఆఖరికి మా శ్మశానాలు కూడా దోపిడీ చేస్తున్నారంటే మాకెంత దుస్థితి ఉందో అనే విషయాన్ని మీరు ఒక్కసారి దయచేసి ఆలోచన చేయాలా. మీరే వచ్చేటప్పుడు చూశారు అనేకమైన ఇసుక లారీలు. మాకేం ధర్మవరంలో చిత్రావతి చుట్టూ చిత్రావతి ఉంది, చిత్రావతిలో ఇసుక మాత్రం మెండుగా ఉంది. కానీ ధర్మవరం ప్రజల కంటే ఎక్కడ బెంగళూరులో వాళ్ళకు బాగా ఇసుక బాగా దొరుకుతుందన్న మాకు ఇక్కడ కంటే కూడా. ఇటువంటి అనేకమైన సమస్యలతో ఈ నియోజకవర్గం ఇబ్బందులు పడుతోంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ కోసం చాలా గట్టిగా నిలబడే కార్యకర్తలు ఉన్నారు, మీరందరూ మమ్మల్ని కాపాడాలని, మీరు మమ్మల్ని అభివృద్ధి పదంలో మీరు నడిపిస్తారని మిమ్మల్ని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మీలో ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన నియోజకవర్గానికి